తాజా 30 ఏపీలో ఏ మూల రాజకీయ చర్చలు జరిపినా కూడా చంద్రబాబు విషయం వచ్చేసరికి మాత్రం అందరూ అనుకునే ఒకే ఒక్క మాట, చంద్రబాబు వ్యూహాల ముందు ఎవరూ సరిపోరు, చివరి నిమిషంలో సీన్ రివర్స్ చేయాలంటే అది బాబు వల్లే సాధ్యమని. అవును, నిజంగానే చంద్రబాబు వ్యూహాల ముందు తట్టుకుని నిలబడే సత్తా ఎవరికీ ఉండదు. వ్యూహాలకి ప్రతి వ్యూహాలు పనేటువంటి శక్తి ఎవరికైనా ఉన్నా వాటిని కూడా నిమిషాల్లో పరిష్కరించగలరు అప్పర చాణక్యుడైనా. అయితే బీజేపీకి బాబుకి ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్నటువంటి తీరు ఇప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా మారిపోయింది. బీజేపీని తన కన్సర్న్లలో ఆడించేటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీకి సిద్ధమంటోంది. చంద్రబాబుతో ఆర్ఎస్ఎస్ భేటీకి కావాలని అనుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. షా మోడీలాగా ఈ విధానాలతో విస్కృతిపోయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తన రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పలు జాతీయ మీడియా కథనాలు ప్రకారం అయితే ఈ విషయం మోడీ షాలకు రుచించకపోయినా ఆర్ఎస్ఎస్ గీసిన గీతను దాటలేలాగా శక్తియుక్తులు ఎవరికీ లేవని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం హర్యానాలో సూర్ఖుజుండ్లో జరిగినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల మధ్య 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయట. మోడీని వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పక్కకు పెట్టాలని భావిస్తున్నారు, దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో మోడీ షాలు తీసుకున్న నిర్ణయాలు బీజేపీ స్థితిని అదమ స్థాయిలో చేర్చేశాయి. అంతేకాదు ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి దాదాపు బీజేపీ డ్రాప్ అవడంతో దీని వెనకాల ఆర్ఎస్ఎస్ కారణమే ఉందని చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో పీడీపీ పార్టీతో పొత్తు వల్ల రాష్ట్రంలో ఉన్న హిందువుల్లో భారతీయ జనతా పార్టీపై నమ్మకం పోతుందని, అలా జరగడం వల్ల బీజేపీకి చాలా సమస్యలు ఎదుర్కోవడం అని, దాంతో వెంటనే టీఆర్ఎస్ బీజేపీ అధిష్టానం చెప్పడంతో వెంటనే బీజేపీ పీడీపీతో ఉన్న సంబంధాలు తెంచేసుకుందని అంటున్నారు. ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వంపై మోడీ షాల్ చేసేటువంటి కుయుక్తులు సైతం చర్చల్లోకి వచ్చాయట. చంద్రబాబుకి బీజేపీకి చేసిన సపోర్ట్ గుర్తు చేసుకుంటూ దేశంలో ఉన్న సీనియర్ లీడర్స్లో ఎంతో డేరింగ్ పర్సన్ చంద్రబాబు, అలాంటిది ఇప్పుడు చంద్రబాబుని ఇన్ని ఇబ్బందులు పాలు చేసిందే కాకుండా ఏపీ ప్రజల దృష్టిలో సైతం బీజేపీని బూచి చేశారు, మళ్లీ పరిస్థితులు చక్కదిద్దాలంటే తప్పకుండా చంద్రబాబుతోనే ముందుకు నడవాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగా త్వరలో చంద్రబాబుతో ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అవుతారని, ఈ చర్చలు కనుక సఫలమైతే దీని మాత్రం కేంద్రంలో బాబుకి మరింత పట్టు పెరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.